గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఎక్సైజ్ స్టేషన్ నిర్మల్ పరిధిలో ఉన్న కానాపూర్ మండలంలో తనికిలు నిర్వహించిన ఎక్సైజ్ సిఐ సంపత కృష్ణ తెలిపారు. ఈ తనికిలో ఎక్సైజ్ ఎస్ఐ రాయభరపు రవికుమార్ మరియు సిబ్బంది వెంకటేష్ రాజశేఖర్ భాస్కర్ మరియు కుమారి కల్పన పాల్గొన్నారు. ఈ తనికిలో నోర్జాపూర్ గ్రామానికి చెందిన కొమ్ము రవి ఇంటి వద్ద సుమారు 50 గుడంబా ప్యాకెట్లు ఒక్కొక్కటి 100 మిల్లీమీటర్లు కలవి అలాగే 5 లీటర్లు లభించగా వాటిని స్వాధీనం చేసుకుని కొమ్ము రవిపై ఒక కేసు నమోదు చేసినట్లు నిర్మల్ స్టేషన్ ఎక్సైజ్ ఎస్ఐ రాయభరపు రవికుమార్ తెలిపారు. నిషేధిత గుడంబా తయారీ అమ్మకం రావణా లేక కలిగి ఉండడం ఎక్సైజ్ చట్టరీత్యా నేరమని నిందితుడిపై కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. గుడంబా తయారీకి ముడి పదార్థాలైన బెల్లం పట్టికను అమ్మిన రావణా చేసిన కఠిన చర్యలు తప్పవన్నారు. గంజాయి సేద్యం ఎండు గంజాయి రావణా లేక కలిగి ఉన్న సమాచారం ఎక్సైజ్ స్టేషన్ కు తెలపాలని వారు కోరారు. ఈరోజు గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఎక్సైజ్ నిర్మల్ గారి ఆదేశాల మేరకు కానాపూర్ మండలంలో తనిఖీ నిర్వహించడం జరిగింది. ఈ తనిఖీలో సూర్జాపూర్ గ్రామానికి చెందిన కొమ్ము రవి ఇంటి వద్ద 50 గుడుంబా ప్యాకెట్ ఒకటి 100 ml నై అంటే సుమారుగా 5 లీటర్ల గుడుంబా స్వాధీనమైంది. అతని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. తర్వాత ఈ గుడుంబా తయారు చేసిన రవాణా చేసిన అమ్మిన కలిగి ఉన్న ఎక్సైజ్ చట్టరీత్యా నేరం, తర్వాత గుడుంబా తయారీకి ముడి పదార్థమైన బెల్లం పట్టిక కూడా అమ్మిన రవాణా చేసిన నేరం కింద మేము పరిగణిస్తాము, కేసులు నమోదు చేస్తాము. ఈ గుడుంబ తయారీ ముడి పదార్థాలు రవాణా చేస్తే అటు వాహనాలు కూడా సీజ్ చేస్తాము. తర్వాత ఇప్పుడు ఈ గంజాయి సీజన్ కాబట్టి గంజాయి సేద్యం చేసిన లేదా ఎండు గంజాయి రవాణా చేసిన అమ్మిన వారి మీద కూడా కఠిన చర్యలు తప్పవు. ఈ వీటన్నిటి సమాచారం గుడుంబ తయారీ కానీ అమ్మకం కానీ రవాణా కానీ కలిగి ఉండడం కానీ, తర్వాత బెల్లం పట్టికల సమాచారం కానీ, గంజాయి సేద్యం ఎండు గంజాయి రవాణా గురించి సమాచారాన్ని ఎక్సైజ్ స్టేషన్ అందజేస్తే చర్యలు తీసుకుంటాము. మాకు సమాచారం అందజేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాము, వాటిని బహిర్గతం చేయము. కాబట్టి ప్రజలు ఈ విషయంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సహకారం చేయవలసిందిగా కోరుతున్నాము.